రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ వేములవాడ పట్టణంలో అర్బన్ వేములవాడ పట్టణ బిజెపి నాయకులు సోమవారం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, పట్టణ అధ్యక్షుడు రేగుల సంతోష్ బాబు పేర్కొన్నారు. 5 నెలలు పూర్తవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని మండిపడ్డారు. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి టౌన్ అర్బన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పరిష్కరించాలి, రైతుల సమస్యలు పరిష్కరించాలి. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వం దాదాపు 2 నెలలుగా రైతులు ధాన్యం ఆ సెంటర్లలో కొనుగోలు కేంద్రం సెంటర్లో పోసి 2 నెలలుగా పడిగాపులు కాస్తున్నా కానీ ఈ ప్రభుత్వం చిన్న చూపు చూస్తూ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. రైతులు ఆ పోసిన ధాన్యం మొత్తం కూడా కొరికెత్తుతూ ఉన్నది. రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇదే కనుక ఒక 2 రోజులలో కల్లాలలో ధాన్యం గిట్ల పూర్తిగా మీరు కొనుగోలు చేయకుంటే మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాస్తా రోకోలు పెద్ద ఎత్తున చేస్తామని తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతాకి జై. రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేయకుండా రైతులు 6 కష్టం చేసి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఆలస్యం చేస్తూ మరి ఈ అకాల వర్షాలకు వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని భారతీయ డిమాండ్ చేస్తూ మరి అన్ని కళ్ళల్లో కూడా ధాన్యం తడిసి ముద్దైపోయింది. రైతు ఎంతో నష్టపోవడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ తడిసిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేయాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా 500 రూపాయల బోనసు, 15,000 రూపాయల రైతు భరోసాకి ఇస్తానటువంటి ప్రతి ఒక్క హామీని కూడా వెంటనే నెరవేర్చాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షాన పెద్ద ఎత్తున కూడా రాస్తా రోకోలు ధర్నాలు చేసి రైతుకు న్యాయం జరిగినంత వరకు కూడా మేము పోరాటం హెచ్చరిస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మరి 6 నెలలు గడుస్తూ ఉన్నా మరి ఈ ప్రభుత్వం కూడా మరి గత ప్రభుత్వం యొక్క బీటింగ్గా వ్యవహరిస్తూ మరి అదేవిధంగా మళ్ళీ రైతులను ఇబ్బంది పెట్టే మరి ప్రయత్నం చేస్తూ ఉంది. మరి 2 నెలలు గడుస్తూ ఉన్న కోతలు జరిగి మరి కళ్ళలలో వడ్లు అక్కడనే ఉన్నాయి. అకాల వర్షాలతో మరి రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నా కూడా వాళ్ళకు ఓట్ల మీద ఉన్న చెత్త మరి రైతుల మీద లేకుండా పోతుంది. మరి వారైతే ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల ప్రకారంగా మరి బేషరతుగా మరి పూర్తి స్థాయిలో మరి కళ్ళలో ఉన్న వడ్లన్నీ కొని మరి ప్రతి క్వింటాల్కు 500 బోనస్ ఇచ్చి మరి రైతును ఆదుకోవాలని చెప్పి బీజేపీ పార్టీ పక్షాన మరి డిమాండ్ చేస్తూ మరి లేని పక్షాన మరి పెద్ద ఎత్తున ఆందోళనలు ఉంటాయని చెప్పి మరి ఈరోజు వేములవాడ ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. భారత్ మాతాకి జై.